ఏడుపాయల జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాటు చేయవలసిందిగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. ఈ నెల 8 నుండి 10 వరకు 3 రోజుల పాటు వైభవపేతంగా నిర్వహించనున్న ఏడుపాయల జాతర ఏర్పాట్ల ప్రగతిపై శనివారం జాతర ఆవరణ గల హరిత హోటల్ నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ రమాదేవి, దేవాదాయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర, సంబంధిత ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రెవెన్యూ, పోలీస్ ఎక్సైజ్, లీగల్ మెట్రాలజీ ఆర్టీసీ, ఫైర్, మెడికల్, విద్యుత్, మత్స్యశాఖ, వెటర్నరీ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఎప్పుడప్పుడు తీసుకెళ్ళడము, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ పడేయకుండా వాళ్ళకి ఏదైనా యూనిఫామ్ ఉందా పెట్టుకుంటారా? సార్, మనం మొత్తం 5 సెక్టార్ వేసుకున్నాం సార్. 5 సెక్టార్లలో అంటే మనం అక్కడ కోతంచెట్టుపల్లి చౌరస్త కాడ ఒకటి, ఇట్లా రాజగోపురం నుంచి 3 హోటల్లో 3, ఇక్కడ మొత్తం 5 ఉండే సార్. ఇక్కడ అంతే 5 సెక్టార్లలో 2 షిఫ్ట్స్, 5 సెక్టార్ల వల్ల సబ్ సెక్టార్గా వేసుకున్నాం. ఒక అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డీప్ పిట్స్ చేసిరా, అక్కడ సైనేజ్ బోర్డులు పెట్టాలి, ఈగలు అక్కడ సైనేజ్ బోర్డ్స్ పెట్టాలి. కాబట్టి మనం దాన్ని క్యాటర్ చేయాలంటే మరి అది జాగ్రత్తగా చూడండి. ఓవరాల్ ఇన్ఛార్జ్ పండాల్స్, క్యూ లైన్స్, ఎలక్ట్రిఫికేషన్, ఎలిమినేషన్, బ్యారికేడింగ్, ఈవినింగ్ యుటెన్సిల్స్, మీల్స్, వేరియస్ అకామిడేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారా? డ్రెస్సింగ్ రూమ్స్ ఉమెన్ దగ్గర సైడ్ వాళ్ళకి అత్తలేదు. లాస్ట్ టైం ఉమెన్స్ ఇచ్చిరాయ బాబు ఇవ్వని అడు చైర్మన్ గారు, సైడ్ వాళ్ళు కట్టకుండా ఓన్లీ 10 డేస్ ఎట్లా ఉంటా చెప్పు. సైడ్ వాళ్ళు